మత్తయి సువార్త 28వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ చివరిసారిగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆయన భూమి మీద 33 ఏళ్ళ తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఈ మాటలు తన శిష్యులు తనను వెంబడించిన వారితో చెబుతున్న మాటలు ఇవి. నేను వెళ్ళిపోతున్నాను కనుక మీరన్నీ మర్చిపోయి మీ ఇళ్లను వాకిళ్లను పిల్లలను భార్యల్ని సమాజాన్ని లోకాన్ని చూచి బ్రతకకుండా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నా పిల్లలే. వాళ్ళందరూ తండ్రికి కుమారులు. వాళ్ళు వాళ్ళకి మీరేం చేయాలి అంటే, మీరు ఎలా అయితే నా దగ్గర నేర్చుకొని నన్ను వెంబడించారో, అంటే శిష్యులుగా ఉన్నారో, వాళ్ళని కూడా అలాగే చేయండి. వాళ్ళని కూడా అలాగే మార్చండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మం ఇవ్వండి. అంతేకాదు 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. నేను చెప్పినవన్నీ వాళ్ళకు బోధించండి. మీరు ఏదైతే నా దగ్గర విన్నారో అవన్నీ కూడా మీతో ఉన్న వాళ్ళకి, మీ మధ్య ఉన్న వాళ్ళకి చెప్పాలి. బాధ్యత అది, యేసుక్రీస్తు అప్పగించిన బాధ్యత. ప్రియులారా, ఈరోజు సమాజంలో బైబిల్ నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళందరూ కేవలం బాప్తిస్మం తీసుకున్న తర్వాత అదైనా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి మాత్రం వాళ్ళు బాప్తిసాలు తీసుకోలేదనే అనుకోవాలి. ఎందుకంటే పెళ్ళిళ్ళకని సమాజంలో ఉన్నావు కనుక ఏదో ఒక సంఘానికి కట్టుబడి ఉండాలని, కష్టానికి సుఖానికి ఆ సంఘాలు కలిసి వస్తాయి. మనకి పెళ్ళైనా ఫంక్షన్ అయినా చావైనా మనకంటూ ఒక గ్రూపు, అలా సంఘాలుగా కులాల బట్టి, మతాలు బట్టి, ప్రాంతాలు బట్టి సంఘాలుగా ప్రజలు ఎలాగైతే ఏర్పడ్డారో అలాగే క్రైస్తవులు కూడా, వాళ్ళు కూడా కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి సంఘాలుగా ఏర్పడతారు.
విశాఖపట్నంలోనే మాలకులం నుండి వచ్చిన వారు, మాల క్రైస్తవులు అన్నవాళ్ళు మాలవారంతా ఒక సంఘంగా ఉంటారు. విశాఖపట్నంలో ఉంది అది. అలాగే మాదిగుల నుంచి వచ్చిన వారు మాదిగులుగా ఒక సంఘంగా ఉంటారు. విశాఖపట్నంలో ఉంది అది. ప్రాంతాలు బట్టి ఉన్నారు. వీళ్ళంతా తెలంగాణ వాళ్ళు కనుక తెలంగాణ వాళ్ళంతా ఒక సంఘంలో ఉంటారు. పక్క దేశాలకి పనుల కోసమని వెళ్ళి తెలంగాణ వాళ్ళంతా ఒక సంఘమని, ఆంధ్ర వాళ్ళంతా ఒక సంఘమని, పాకిస్తాన్ వాళ్ళంతా ఒక సంఘమని, ఇలా సంఘాలు క్రైస్తవులండి. క్రైస్తవులే వాళ్ళందరూ. యేసు చెప్పిన మాటలు మాత్రం అందరూ మర్చిపోయారండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మలోనికి వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వండి, అంటే వాళ్ళని రక్షించండి. రక్షణ కార్యక్రమానికి మీరు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు బాప్తిస్మం అడుగుతారు, అప్పుడు బాప్తిస్మం ఇవ్వండి, నా పిల్లలుగా చేయండి, నూతన జన్మ వాళ్ళకి ప్రసాదించబడుతుంది. ఇది యేసు బోధనలోని సారం. చివరికి ఇది ఈరోజు సమాజంలో ప్రపంచంలో ఎలా అయిపోయిందంటే, క్రీస్తును నమ్మిన వారు ప్రపంచంలో ఉన్నారా అనే సందేహం దేవునికి వచ్చే బైబిల్లో రాయించిన సంగతి అనేక సార్లు మీకు చెప్పాను. ఈరోజు మనుషులందరినీ నిత్యజీవానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు వస్తాడని మనందరికీ తెలుసు. ఏదో రెండో రాకడా అని అంటాం. రాకడలో మనందరినీ తీసుకువెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆయన మొదటి రాకడలో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా. వచ్చినప్పటికీ అక్కడున్న నమ్మిన వారిని నమ్ముతున్నామని ఆయన వెంబడించేవాళ్ళు ఉన్నారు చూసారా. వాళ్ళు కేవలం తినడానికి వెంబడించేవారు. తినడానికి మాత్రమే వెంబడించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ అవసరాల కోసం వెంబడించేవాళ్ళు మరొక పదం. వాళ్ళ అవసరాల కోసం వెంబడించేవాళ్ళు. నన్ను వెంబడించే మీరందరూ నన్ను భుజించాలి అన్నాడు ఆయన. రొట్టెలు కాదు, చేపలు కాదు, నన్ను వెంబడించాలి. వేల మంది వెంబడించారు ఆయన్ని రొట్టెల కోసం. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం ఆ పేరా చివరి పేరాల్లో ఒక పేరా ప్రారంభిస్తే 60వ వచనంలో వేల మంది వెంబడించారు ఆయన్ని. వేలు నా రక్తము తాగి నా మాంసము తినాలి అనగానే ఈ మాట మేము వినలేము. 6వ అధ్యాయం 60వ వచనం ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అంటే వినలేని స్థితికి వచ్చేశారు. యేసుక్రీస్తు కాలంలోనే యేసు మాటలనే వినలేని స్థితికి వచ్చిన
ఆనాటి తరాలు ఇప్పుడు 2023 చివరి రోజున ఉన్నాం, కొన్ని గంటల్లో 2024కి వెళ్ళిపోతాం. సుమారు 2000 సంవత్సరాల క్రితమే ఈ మాట ఎవడు వినగలడు? ఇది కఠినమైన మాట. నా పిల్లలకి అన్నాను, నేను నేర్పించిన బోధ నా బోధ కాదు, దేవుని బోధ ఇవ్వండి. అన్నం పెట్టండి ఆకలిగా ఉన్న వాళ్ళకి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, అనారోగ్యవంతులకు మందుల కోసం డబ్బులు ఇవ్వండి. అన్నీ నేర్పించాను, పళ్ళు ఇవ్వండి, భోజనం పెట్టండి, పలహారం పెట్టండి. ఇవి ఏసన్న మాటలే కదా, భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్న మాటలు. నేను ఆకలిగా ఉంటుని, నేను దప్పికగా ఉంటుని, నేను దిగంబరినై బట్టలు లేక ఉంటుని, నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చారా అని భూమి మీద యేసు ఉన్నప్పుడు అన్న మాటలు. ఆ మాటలు ఎందుకు దేవుని పిల్లలు నమ్మరు, చెయ్యరు అనే పట్టుదల నాకు కలిగింది ఒకరోజు, చాలా సంవత్సరాల క్రితం. నా పిల్లల చేత నేను ఇది చేయించగలనా? ఆనాటి తరంలో ఉన్నవాడు ఆ మాటలు, యేసు మాటలే విని ఇది ఎవడు వినగలడు, ఇది కఠినమైన మాట. ఆరోగ్యంలో చివరికి వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారండి, యేసును వదిలేసి అందరూ. కఠినమైన మాటలు, బైబిల్లోని కఠినమైన మాటలు ఎవరు వినగలరు? నేను చాలా కఠినంగా ఉంటానండి, మీకు తెలీదు నేను ఎంత ప్రేమగా ఉంటాను, నా పిల్లల ఎడల అంత కఠినంగా కూడా ఉంటాను. పోయిన వారం ముగ్గురిని పిలిచాను నా క్యాబిన్లోకి. వృద్ధాప్యంలో ఉన్న ఒక అమ్మ 3 ఏళ్లగా కష్టపడుతుంది పాపం. మీరు ఈ ఏడాది కొత్తగా ఎంపికైన స్త్రీల నాయకులు, మీరు యవ్వనకాలంలో ఉన్నవారు, 1 గంట ముందుగా వచ్చి వృద్ధురాలికి సహాయపడండి అంటే సహాయపడగలమని చెప్పి వెళ్ళి పాపం ఆ వృద్ధ స్త్రీ వచ్చి అన్నీ తుడిచి కుర్చీలు వేసి సిద్ధపరిచినప్పుడు వచ్చారు వాళ్ళు. వాళ్ళని ఏం చేశానో తెలుసా మీకు? గేటు, పెద్ద గేటు బయట నిలబడండి అన్నాను. ఏ గుడిలోనైనా ఏ పాస్టర్ అయినా సంఘ సభ్యుల్ని అలా నిలబెట్టగలిగిన దమ్మున్నవాడు ఉన్నాడా? దేనికి క్రైస్తవులయ్యారు? మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానిక? సంఘాల్లో చూడండి, వాళ్ళ పదవులు, వాళ్ళ అధికారాలు, వాళ్ళ కుర్చీలు, పులిపీటలు, పులిపీటం అంట, పులిపీటం అక్కడెక్కుతూ అక్కడెక్కి చెబుతాడు వాక్యం. సోదంతన జనం అంటే భయం, సంఘం అంటే భయం, ఊడబెక్కేశారంటే బయటికి వెళ్ళి ఎక్కడా పని చేయలేని సోమరులే ఈ పాస్టర్లు. రాళ్ళెత్తగలరా, మట్టెత్తగలరా పారతో? ఎండలో కష్టపడి పని చేయగలరా? లేదండి. నీడపట్టు నుండి 20,000 రూపాయలు
అద్దెకు దొరకని ఇల్లు సంఘం వెనకాతల కట్టిస్తే అందులో ఉంటూ తింటూ నిద్రపోతూ, తినాలనిపిస్తే సంఘస్థులను విజిట్ చేస్తూ, వాళ్ళ దగ్గర దొరికిందల్లా మేస్తూ, ఆదివారం గౌనేసుకొని పులిపిటిక్కుతాడు, బతిమలుతాడు, అందరిని బ్రతిమలాడాలి. కానీ నేను ఈ ముగ్గురిని ఏం చేస్తానో తెలుసానన్నా, పెద్ద గేటు బయట నిలబెట్టండి అన్నాను. నిలబడిపోయాడు పాపం. అలా పెంచాలండి తండ్రి పిల్లల్ని. నువ్వు తండ్రివైతయ్యో, నువ్వెవడో నాకు చెప్పడానికేనంటే వాడు తండ్రి గాడు, వీళ్ళు పిల్లలు కారు. భయమేది? బైబిల్లో ఏమన్నాడో తెలుసా? భూమి మీద ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారి మాటలు వినకపోతే, భూమి మీద ఉన్న మీకు బుద్ధి చెప్పుచున్న వారి మాటలు మీరు వినకపోతే, పరలోకమందున్న దేవుని మాటలు మీరు వింటారా? చూసారా ఎంత దారుణం. ఇక ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి వచ్చేసరికి అంటాడు 9వ వచనంలో, శరీర 12:9 శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. మనకు శిక్షణ ఇస్తుంటారు వాళ్ళు. శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. వారి యందు మనము భూమి మీద ఉన్న తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి ఉంటాం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు 66 పుస్తకాలు ఇచ్చి భయపడి బ్రతకండి అని చెబితే, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండవలనని బ్రతకాలి కదా. వారు భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కొన్ని దినములు మట్టుకే మీకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షణలో ఉంచుతారు తప్ప, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకై ఆయన శిక్షించుచున్నాడు. అందుకని నేను శిక్షిస్తానండి. మీరు కోపాలోచన గుడుగుడులాడినా రాకపోయినా నేను పట్టించుకోను కదా. పాఠాలు నేర్చుకోలేని సొంటలో బడికొస్తే సుఖమేముంది? ఏం చెప్తాడు పాఠం మాస్టరు? పోతే మంచిది, ఎందుకంటే వాడు ఉంటే మరొకడు వాడైపోతాడు. అలాంటి సోమరు ఉంటే మరికొంతమందిని సోమరులుగా చేస్తాడు వాడు, పోకిరీలుగా మారుస్తాడు వాడు. యేసుప్రభు నదులు అందరూ వెళ్ళిపోయారండి. లెక్క పెడతారండి ఎంతమంది ఉన్నారు. 1, 2, 3, 12 మంది ఉన్నారండి. యోహాను సువార్త 6:66 ఎంతమంది ఉన్నారు అక్కడ? అప్పటి నుండి ఆయన శిష్యులను చూడండి అక్కడ, ఆయనను వెంబడించువారులు. శిష్యులు అంటే ఆయనను వెంబడించువారు. శిష్యులకి మరొక పేరు ఉంది ఆ రోజుల్లో, ఏమండ? మొదట అంత్యకయులో ఉన్న శిష్యులు క్రైస్తవులనబడిరి. చదనవసరం లేదు, రిఫరెన్స్ ఉంది. అంత్యకయులో ఉన్న శిష్యులు
క్రైస్తవులు అనబడి ఆ శిష్యులకు ఏం పేరు పెట్టాడు దేవుడు? ఒక నూతన పేరు, క్రైస్తవులము. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ యేసు ప్రభువును వెంబడించలేదు. కాబట్టి యేసు అంటే వీళ్ళెందుకు పనికిరాని మున్సిపాలిటీ చెత్త. కొంతమంది ప్రశ్నిస్తుంటారులేండి నన్ను, డాడీ గారు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు రాలేదు ఏంటంటే, రారు, వాళ్ళు రాకూడదు కూడా. చెత్త పోగైపోతే అది కంపు కొట్టి దోమల్లో పుట్టించి మనకు కుట్టి మనకు డెంగ్యూలు మలేరియాలు వచ్చే కంటే ఆ చెత్త ఎత్తే ఎక్కడో ఊరుకు దూరంగా పారేయడం బెటర్ కదా. రాలేని వారి గురించి చెప్తున్నాను ఈ మాటలో. అయ్యో మా సంఘానికి తగ్గిపోతున్నారు ఎవరో అని మా మాట అంటే, ఎవరో మాట అంటే నేను అసలు ఒప్పుకోనండి ఆ మాట. తగ్గిపోతే తగ్గిపోని, మనకే మంచిది. ఈ బిల్డింగ్కి బరువు తగ్గుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది ఈ బిల్డింగు. చెత్త కంపు కొట్టే చెత్త బయటకు పోవడం వల్లనే మన కంపు ఉండదు. మా సంఘానికి రండి అని కూరగాయలు అమ్మేవాడు, సోఫాలు బాగు చేసేవాడు మైకెట్టుకొని తిరుగుతుంటారు రోడ్లు అంట. అలా చెప్పుకుంటారు గుడుల్లో, మా సంఘాలకు రండి అని. పోయేవాడిని పొమ్మంటాను, రావాలవసరం లేదు, సెలవు తీసుకో, బాగా ఉండి ఇంటి దగ్గర. బడికి రానివాడు చదువు రానివాడు అవుతాడే తప్ప, గుడికి రానివాడు క్రైస్తవుడు కాకుండా పోతాడే తప్ప, రానివాడిని రమ్మని కానీ పోయేవాడిని ఉండమని కానీ బ్రతిమాలే ప్రపంచంలో ఉన్న ఏకైక సంఘం ఇది. ఇంకొక విషయం చెప్తారండి, ఇది సంఘమే కాదండి, ఇది ఇటీసే విశ్వవిద్యాలయం. డొనేషన్లు కట్టి, ఎగ్జామినేషన్లు ఫీజులు కట్టి, లోక చదువులకై విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించుకుంటారు రికమెండేషన్స్ మీద కూడా. వాటన్నిటికంటే పెద్దది, గొప్పది ప్రపంచంలో ఇది, దేవుని పాఠాలు నేర్పించే విద్యాలయం, దేవుని మాటలు నేర్పించే విద్యాలయం, ప్రసంగాలు చేయబడే గుడులు కావివి. ఇంకా సెమినారు, వేల మంది పిల్లలు వస్తారు, వాళ్ళు దొడ్లు కడుగుతారండి నా పిల్లలందరూ. మేమేమైనా పాకి వాళ్ళమా అని ఎవరైనా అన్నారనుకోండి, పాకిస్తాన్ వరకు తగిలేస్తాను వాళ్ళని. దేవుడు సేవ అంటే ఏమనుకుంటున్నావు? కాలు మీద కాలు వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని రాత్రి నిద్రలేక మత్తు నిద్రపోవడానిక గుడికొచ్చింది? విను, నేర్చుకో, బాగుపడు. దొడ్లు కడుగుతారండి. రేపు మేము సంఘంలో ఎంతమంది మేము వెళ్ళిపోతున్నామో తెలుసు. రాని వాళ్ళ గురించి చెప్పటం లేదండి, రాని వాళ్ళంతా గొప్పవాళ్ళు, భక్తులు, వాళ్ళ గురించి నేనేం పెద్దగా పట్టించుకోను. రానివారెవరు? భక్తులు, స్వాములు, బాబాలు వాళ్ళు, వాళ్ళందరూ బాబాలు. రానివారంతా బాబాలు, ఆశ్రమాల్లో కూర్చొని ఆశీర్వాదాలే తప్ప దేవుడు పనేంటో తెలియని బాబాలాంటి వాళ్ళు. అందుకే వాళ్ళని పిలవను, మీరు ఎందుకు రాలేదని అడగను, ఎందుకంటే వాళ్ళు బాబాలని నాకు తెలుసు కదా. డిఫరెంట్గా ఉంటుంది కదా నా బోధ. ఎవరు ఇలాంటి బోధ చేయరండి, అది బోధ అనుకోరు, ఇది ఏట్రా బాబు ఇటు తిడతాడా మమ్మల్ని? 100% కల్తీ లేని
మంచి మంది ఇస్తాను మీకు అంతే. ఎప్పుడు ప్రతి వారం ఇస్తాను, ప్రతి క్లాసులో ఇస్తాను. మా అత్తగారు ఉండేవారండి, మీ అమ్మగారు తల్లి. ఆవిడకి బాగు లేకపోతే ముక్కుకుంటుందండి. ముక్కుకుంటే మందులు తీసుకొచ్చి, ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఆవిడకి ఇస్తే ఆవిడ వేసుకుంటుంది అనుకున్నానండి. కానీ ఆవిడ దగ్గర ఒక దొంగ గుణం ఉంది, వేసుకోదండి. ఆమె వేసుకోవట్లేదండి. మా అమ్మ అని మీ అమ్మ నాతో చెప్పేటప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని మీ దగ్గర కూర్చునేవాడిని. ట్యాబ్లెట్ ఇలా ఇసురుకుండేదండి, అది ఇలా పక్కకి వెళ్ళిపోయేదండి. చూశానండి, అది సంగతి. ఇవిడికి రోగం ఎందుకు పోద్ది? మెడిసిన్ లోపలికి వెళ్ళాలి కానీ పక్కకి వెళ్ళకూడదు. వాక్యూమ్ ఈ లోపలికి వెళ్ళాలి కానీ ఇలా సైడ్ను రాసుకొని గాలేసినట్టు వెళ్ళిపోకూడదు అది. కనుక వాళ్ళందరూ భక్తులు, బాబాలు, స్వాములు. కనుక వాళ్ళని పిలవను, వాళ్ళని ఆహ్వానించను, వాళ్ళని పొగడను. అందరూ పొగుడుతారు కదా గుడుల్లోను. వాడు గుడికి రాకపోయినా డబ్బులు ఇస్తే మాత్రం సీతమ్మ గారు గొప్ప కానుక ఇచ్చారండి అని చెప్తాడు. గుడికి రాదు, ఎప్పుడు గుడిలో కూర్చోదు, నోరు తిరగదు, ప్రార్థన రాదు. అందుకే పంపిస్తారు మా ఛాన్సర్ని, ప్రార్థన చేస్తారేమో అడుగునాయనా అని. అంటే వాళ్ళ మాటలు బట్టి వాళ్ళు ఎంత భక్తి ఉందో నాకు అర్థమైపోద్దండి. ప్రయోగం ఉంటుంది చూసారా, మాటల ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మాట్లాడే మాటల ప్రయోగాన్ని చూస్తాను, అప్పుడు పడతాను. కొంతమంది అయితే వీడు పట్టేస్తాడని నాకు ప్రార్థన రాదండి భయం అంటారు. నేర్చుకోండి, నేర్పే పాఠశాలే కదా ఇది. ఎందరో తల్లులు తెల్లవారు 6 గంటలకి 5 గంటలకి లేచిపోయి ఏమంటారు నాయన పాఠాలు చెప్తారు, టీచర్స్ అని మాకు తెలుసులే. పెందలకడ వాక్యాభ్యాసం అని ఎందులో చెప్తారు? పెందలకడ గూగుల్ మీట్ అది చెప్పు. పాపం లేచిపోతారండి 5 గంటలకే. ఎదుగోండి, దశలోనికేలకు పత్రిక ధ్యానము ప్రతి శుక్రవారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు. గుడికే రాని వాడు టైం గుడికి రారండి, 11 గంటల వరకు భక్తులు ఆ గేట్లో కూడా వస్తూనే ఉంటారు. నాకు ఇక్కడ కనబడుతుంది కింద కూర్చున్న వాళ్ళందరూ, భక్తులందరూ కనబడుతున్నారు. కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు, కొందరు పిల్లల పక్క చూస్తుంటారు, కొందరు ముద్దులు పెడుతుంటారు, కొందరు. పైన కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, పైకి రారు. ఎందుకంటే ఏమి ఎక్కుతా ఉండే మెట్లు, మరి పరలోకం ఎలాగ ఎక్కుతావురా నాన్న? పాపం ఆడవాళ్ళు చెప్తుంటారు, ఎక్కండి ఎక్కండి, పైకి వెళ్ళిపోండి పైకి వెళ్ళి, అక్కడ బాగుంటుంది. కొంతమంది వస్తారండి జంటగా, సైడ్ బై సైడే కూర్చుంటారండి, అది చూస్తుంటారండి. భార్య అని విడిచి భర్త ఆ పక్క కుర్చీలోకి వెళ్ళడు, భర్త వదిలి భార్య ఈ పక్క కుర్చీలోకి రాదు. ఎందుకంటే ఈ జంట మరణము వరకు విడిపోరు. ఏవి జంటలండి నిజంగా, పార్కులో కూర్చున్న జంటల. పార్కుకు వచ్చారా మీరు ఇక్కడికి? పోనేదో థియేటర్కి వెళ్ళారు చెడిపోవడానికంటే పక్క పక్కన కూర్చొని చెడిపోండి, పర్వాలేదు. ఎవరు చూడరు మిమ్మల్ని, ఏమనరు. ఎలా ఎక్కుతారు పరలోకం? మద్దలేని మరియు యేసుప్రభుని ముట్టుకోవడానికి వచ్చేస్తుంది సమాధి. తెల్లవారు వెళ్ళిపోతుంది కదా పాపం. పెందలకడ, అసలు మీరు పెందలకడ లేస్తారా? మనం అనమాట, మన చర్చిలో ఆడవాళ్ళు ఉన్నారండి, 11 గంటలకు లేచిన వీరపత్నులు ఉన్నారండి. వీరపత్నులు 11 గంటలకు లేస్తారు. నేను 6 గంటలకు లేచిపోయి సోఫాలో కూర్చుంటే ఆవిళ్ళెత్తులు కొట్టుకొని తలుపులు తీసుకొని బయటకు వస్తారు. ఆహా, ఎంత భక్తి భక్తురాలకి.
ఇవన్నీ నేను నా కళ్ళతో చూసిన సాక్ష్యాలండి. నేను అనవసరంగా అన్యాయంగా ఎవరినే అనండి. పెందలకడ వెళ్ళిపోయింది, పెందలకడ వాక్యోపదేశం. కానీ కొంతమంది ఆళ్ళు కూడా 5 గంటలకు లేచిపోయే ఈ గూగుల్ మీట్ గురించి వాళ్ళు వెయిటింగ్లో ఉంటారండి వినడానికి. 40-50 మంది అండి పెందలకడ లేచిపోతారు. మత్తలేని మరీలండి వాళ్ళందరూ. యేసును చూడడానికి పెందలకడ వెళ్ళిపోయింది అందరికంటే ముందు. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు యేసుప్రభును తోటమాలి అనుకుని పాపం యేసు వెళ్ళలేదండి. ఎందుకు? నా కోసం ఒకరు వస్తారు తెలుసు కదండి ఆయనకి. వచ్చేవాళ్ళు ఎవరో తెలుసు నాకు, రానివారు ఎవరో తెలుసు. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఎవరో నాకు తెలుసు, ఎప్పుడూ రాని వాళ్ళు నాకు తెలుసు. తెలీదా మరి? లక్షల మంది మధ్య వాక్యాన్ని ప్రకటించిన వాడిని, కోట్ల మంది మనసులు చదివిన వాడిని, భూమి మీద సైకాలజీకి అర్థం తెలియని వారికి పాఠాలు నేర్పిన వాడిని, మానవ విజ్ఞాన శాస్త్రాలను తెలుసుకున్నవాడిని. నాకు తెలీదా అండి, తెలుసుకోలేనండి వీళ్ళ గురించి. 74 అంత అనుభవం ఉంది నాకు, తెలుసు ఆయనకి. ఒకరు నా కోసం వస్తారు, ఎవరు? మగ్ధలేని మరియా. ఒక్కతే వచ్చిందండి. చీకటి చీకటి, వింటర్ సీజన్ కదండి, చీకటి చీకటిగా ఉంది, తోటమాలి అనుకుంది. యేసుప్రభుని గురించి అడుగుతుంది, యేసుప్రభునే తోటమాలి అనుకోరు. యోహాను సువార్త 20:15 యోహాను సువార్త 20 అందరూ ఆడవాళ్ళందరూ తీయండి, ఆనందంగా చదవండి, మగవాళ్ళందరూ ఏడవండి. ఎందుకంటే మీకు భక్తి లేదు. సాయంకాలం తరగతులండి, మగవాళ్ళు కనబడరు, అందరూ ఆడవాళ్ళే. అంటే మగవాళ్ళు ఏమైనట్టు? ఇంటి దగ్గర అవ్వలు పళ్ళిస్తే ఆ పళ్ళు తినడానికి ఉంటారు. ఏదైనా వాళ్ళు తిన్నది కదా, అవ్వ పండిస్తే తిన్నాడు కదా ఆదాము. అలాగా మాయి పళ్ళు తినడానికి, మాయి పనులు చేయడానికి ఉండిపోతారు. ఇంటి దగ్గర రారు, తరగతులకు రారు. జీవవృక్ష ఫలం అండి ఇది. వాక్యం ఏంటి? జీవవృక్ష ఫలం. జీవవృక్ష ఫలాలు ఎవరికి కావాలి? ఆడవాళ్ళకి కావాలా? మగాళ్ళకు వద్దా? మీకేది కావాలి? సాతానిచ్చే ఆ పళ్ళు కావాలి. ఆ పండిచ్చేగానే తినేసాడు మారు మాట్లాడకుండా ఆదామండి. అది మన క్యారెక్టర్, మన డిఎన్ఏ. అది మగవాళ్ళ డిఎన్ఏ. ఇది మీ అందరి గురించి నాకు తెలుసు, మగవాళ్ళందరి గురించే తెలుసు నాకు. వాళ్ళు రారు ఏ మీటింగ్లో చూడండి, ఆడవాళ్ళే కనబడతారు. మగవాళ్ళు చదవరులు, ఉద్యోగస్తులు, అధికారులు, భార్యలకు శిరస్సులు, దేశోద్ధారకులు, నరక పాత్రులు. మరి అన్నీ ఇవ్వాలి కదండి వాళ్ళకి, పాపం ఏది ఇవ్వకపోయినా బాధపడతారు వాళ్ళు. ఆమె ఏడ్చిచుండగా, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ వచనం చెప్పావా? ఆ చెప్పాను, 15 20 యోహాను సువార్త 15 అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని తెలుసు అండి, యేసుప్రభుకు తెలుసు అవన్నీ. మరి ఆమె నోటాడు చెప్పించాలి కదా. ఎదురు చూసేవాడు ఎంత ప్రేమ కలిగిన వాడండి యేసు. నేను ఎదురు చూసేవాడినేనండి.
నేను నా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తారు, చూడాలి. నేను ఆయన దగ్గర నేర్చుకున్న ప్రేమ అండి అది. నేను ఆయన దగ్గర నేర్చుకున్న ప్రేమ. వస్తారు, నేను చూడాలి. ఎదురు చూస్తూనే ఉంటారండి. వచ్చాక చూడగానే నా మనసంతా ఆనందంతో నిండిపోద్దండి. చూశాను, చూశాను. ఆ ప్రేమ ప్రేమ లేని వారికి అర్థం కాదండి. మగ్ధలేని ప్రేమ యేసుకు అర్థమైపోయిందండి. బ్రతుకున్నప్పుడు అత్తరబుడ్డి పగలగొట్టి యేసు పాదాల మీద కన్నీళ్లు కార్చి ఆ కన్నీళ్లను తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఆయన పాదాలని మాటిమాటికి ముద్దు పెడుతున్న మహాభక్తురాలండి ఆమె. అధిక మహాప్రేమ. యేసు అంటే ప్రేమ. తప్పు చేసిందని ముద్ర వేయటం చాలా సులువండి. ఆడది కానీ మగాడి కానీ తప్పు చేశాడు అంటే ముద్రలు వేస్తారే తప్ప ఆమెలో ఉన్న అపారమైన ప్రేమ చాలామందికి అర్థం కాదండి. యేసుకు అర్థమైందండి. ఎవరినమ్మా వెతుకుతున్నావు? ఎందుకంటే ఆమె నోట తను వినాలి గనక. తెలియక కాదు, తెలియక కాదు. మనస్తత్వ శాస్త్రం ఎవడు చెప్పడిది మీకు? ఈ ప్రపంచంలో మనస్తత్వ శాస్త్రానికి బేస్మెంట్స్ లేవు, ఈ పునాదులు లేవు. ఒకవేళ చిన్న చిన్న బైబిల్లో తీసుకుని రాసిన వాళ్ళే క్రైస్తవులైన పండితులే రాశారు మనస్తత్వ శాస్త్రాలు. బైబిల్లో కాపీ చేసినవి అవి కూడా కొంచెం పుల్లుగా తెలియదు వాళ్ళకి. అందుకే సవాళ్ళు విసురుతాను రమ్మని. అయినా భయమే వాళ్ళకి, ఆడు గట్టోడురా బాబు మనం లేపుతాడని. వినాలి. నువ్వు కన్నావు నీ బిడ్డని, నీ బిడ్డే, నీకు తెలుసు నీ బిడ్డని. కానీ నీ బిడ్డను అడుగుతావు నేనెవరమ్మా అని అడుగుతావు. నీకు తెలియక అడిగావా? ఆవిడ చెప్తే వింటావా? నీ బిడ్డ చెప్తే నమ్ముతావా? మా డాడీ. అది వినాలి. మీరు మా ఆయన అని భార్య చెప్తే వినాలి. నీవు నా బెస్ట్ ఫ్రెండ్ అని నా ఫ్రెండ్ చెప్తే వినాలి. అపరిమితమైన ప్రేమ అంటారండి దాన్ని. ఆ మాట బైబిల్లో రాయబడుతుంది. ఎందుకు ఏడుస్తున్నామ్మా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె అంటది, ఆయన తోటమాలి అనుకుని. ఆయన తోటమాలి అనుకుని. అయ్యా అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా? నీవుగానే ఆయన తీసుకుపోయి వేటి సమాధిలో లేడు ఆయన. నేను ముందు అక్కడికి వెళ్ళాను. నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము. ఎక్కడ పెట్టావో చెప్తావా బాబు? నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. నేను ఎత్తుకెళ్ళిపోతానంటుంది. వాట్ ఏ వండర్ఫుల్ లవ్ అండి. మీరేమంటారు? లేపుకి వెళ్ళిపోతాటండి. మీ మంచి మంట రాదు కదా. మీ నోట అంటే అన్ని బూతులే. ఆ మాటలో ప్రేమ అర్థం కాదండి జనానికి. ఆ మాటలో ప్రేమ అర్థం కాదు. నేను ఎత్తుకొని పోతాను అంటుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆమెను చూసి. అప్పుడు చూశాడు ఆయన. ఆమెను చూస్తున్నాడు అలా చూస్తున్నాడు. చూస్తారండి, ఎవరు చూస్తారు? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాళ్ళు ఎవరో మీకు తెలిసిపోద్ది. ఎవరు
గుడ్డోలా, ఇద్దరు అపరిమితంగా ప్రేమించుకుంటే కళ్ళల్లో కళ్ళ పెట్టి చూస్తారు, కళ్ళు వాళ్ళ కళ్ళు పెడతారు. అప్పుడేమంటారో తెలుసా, ఒకరికొకరు చాలా అందంగా ఉన్నారండి మీరు అంటది. ప్రేమండి, అపరిమితమైన ప్రేమ. ఏ స్వామిని చూచి మరియా అని పిలిచాను. మరియా అనగానే ఆమె ఆయన వైపు తిరిగి, అప్పుడు తిరిగింది ఆయన వైపు, ఆయన హెబ్రూ భాషతో రబ్బూని అని పిలిచాను. రబ్బూని ఆ మాటకు బోధకుడని అర్థం. బోధకుడా అని పిలిచింది. అప్పుడు ఆయన ఈమెం చేయబోయింది వెంటనే, ముట్టుకోవద్దు అంటే యేసును పట్టేసుకోవడానికి వెళ్తుంది అన్నమాట. అప్పుడప్పుడు చాలామంది వచ్చి నన్ను వాటేసేసుకుంటారండి. నేనేం తప్పుగా అనుకోనండి, ప్రేమ అండి అది, అది వాళ్ళ ప్రేమ. మగాళ్ళు కూడా గట్టిగా నొక్కేస్తుంటారండి, నాకు నొప్పిగా ఉంటుందండి, ప్రేమ అండి ఏమన్నా. లోపలికి వచ్చి చెప్తాను గట్టిగా నొక్కేసాడని. యేసుని ముట్టుకోపోయింది, పట్టుకోపోయింది. అప్పుడు అంటున్నాడు, అమ్మా నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, వెళ్ళలేదు, ఎక్కాలి. లోకానికి వచ్చాను, పని పూర్తి చేశాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రితో అన్నీ చెబుతాను, అప్పుడు మళ్ళా దిగుతాను మీకోసం అన్నాడు. పెందల కడలేవరు, దేవుని కోసం వెతకరు. ఏమండి, గుడికి తొందరగా రారు. పాటలు పోతున్నాయి, మంచి మంచి పాటలు. జాన్సన్ గారు లేరు కానీ మంచి మంచి పాటలు రాసి వెళ్ళిపోయాడు, చూపించి వెళ్ళిపోయాడు. ఆ పాటలు చూడరు. దేశంలో ఉన్న నా పిల్లలందరూ ఎలాంటి వస్త్రాలు పంచుతున్నారు, ఎలాంటి భోజనాలు పంచుతున్నారు, ఎలాంటి బెడ్షీట్లు పంచుతున్నారు, అవి మీ కళ్ళతో చూడరు. ఎందుకంటే మీరు చెయ్యరు కనుక మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చూడరు. అవునా, నేను అన్నీ చూస్తానండి, నా పిల్లలు చేసినవన్నీ చూస్తుంటాను. చూడాలి కదండి, మీ పిల్లకి ఏదో ఒక రష్ట పట్టేసిన స్టీల్ కప్పు ఇస్తారు, అది 4 రోజులు బీరువాలు పెడితే రష్ట పట్టేది. అది ఆ కప్పు తీసుకోవడానికి బడికి వెళ్ళిపోతావు. నీ కూతురు స్టేజ్ ఎక్కి ఒక రష్ట పట్టిన కప్పు అందుకుంటుందని ఆ కప్పును చూడడానికి ఆ నీ కూతురు వేదిక మీద వెళ్తావు, నీ కళ్ళతో చూసి పొంగిపోవడానికి వెళ్తావు బడికి. దేవుని దగ్గరికి రావా, వాక్యం మిస్ అయిపోద్ది. ఏమంటే చాలామంది భక్తులు గేడి దగ్గర ఉండి చదువుతాయి, మీ ఇద్దరు మాట్లాడకండి గేడి దగ్గరే. వాళ్ళిద్దరు ఒకటండి గేడి దగ్గర కాపలా ఉంటారు, అలా చెట్టు మీద పిట్టర్లాగా అలా మాట్లాడుకునే ఉంటారు. ఏం మాట్లాడతారో తెలియదు. వాళ్ళకే నేను గట్టిగా ఇచ్చాను, అందుకే ఇంకా వాళ్ళని గేటు బయట కూర్చోబెడతాను. అప్పుడు మాట్లాడు, నాకు కనబడరు, చక్కగా బయట ఉసిరాడుకోవచ్చు, వాళ్ళు గిల్లుకోవచ్చు, జోకులు వేసుకోవచ్చు. నాకే కనబడుతున్నారంటే దేవుడు మీ ఇద్దరిని చూసి ఏమనుకుంటాడు? మీరే ఎక్కుతారు పరలోకానికి, జారిపోతారు నరకానికి. అందరూ పోయారు. 66వ వచనం చివరిగా, యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులను అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఎన్నడను బాయ్ టాటా అని వెళ్ళిపోయారు. యేసుప్రభు టాటా చెప్పారండి. మన క్రైస్తవులు అంతే కదండి,
నోగుడి నోగుండం కాదు, నోగుడి గోటు గుండం అని. గుండం అంటే నరక గుండం అండి. అప్పుడు యేసు అంటున్నాడు, లెక్కెడుతున్నాడు, ఎంతమంది ఉన్నారు, 12 మంది ఉన్నారండి, 7,000 మంది రొట్లు చేపలు తినేయడానికి పంచుకు తినేయడానికే, తర్వాత మిగిలిపోయినవన్నీ గంపలకెత్తి నాకు సగం ఇచ్చా నాకు సగం ఇచ్చా అని పట్టుకుపోవడానికి ఉన్నారు అందరూ. అంతే కదండి, గంపలు పంచిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ పంచిన తర్వాత ఎత్తి గంపల్లో ఎత్తి ఏం చేస్తారు, వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరండి వెళ్ళిపోతారు ఆ సెమినార్లో, ఏమైనా మిగిలిపోతే వెళ్ళండారా తీసేసుకుంటారా అంటే ఓ వెళ్ళిపడిపోతారు. కరివేపాకు కూడా వదలరు. తీసుకోండి పర్వాలేదు, కష్టపడ్డారు కనుక మీకు తీసుకునే అర్హత ఉంది కనుక మీరు తీసుకోవటం వల్ల నేను సంతోషపడతానే కానీ బాధపడను. ఏ పని చేయకుండా నువ్వు తోటకూర ఎరికి వెళ్ళిపోవడానికి వచ్చావు అనుకో, మాధవలసలో గోంగూర తోటకూర పాలకూర పండించేవాళ్ళు అండి. పండించడానికి వెళ్ళిపోయే టైంకి కొందరు కనబడేవారు కాదండి, పాపం ఇంకా ఆటోలు ఎక్కిపోవడానికి అందరూ వచ్చి కూడుకుంటుంటారు, కొంతమంది కనబడారు. ఏది వీళ్ళు కనబడటం లేదంటే క్యాంపస్ స్త్రీలో కూరలు ఏరుకుంటున్నారంటారు. యేసుప్రభు ఆ 12 మందిని అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని. చూసారా నాలటుడండి ఆయన, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగాడట. చూసారండి, అంటే అడుగుతాడు, అడగాల, అడగాలండి. అందుకే నేను అంటాను మీరు కూడా వెళ్ళిపోతారా, మరికి రాకండి. యేసుప్రభు భాష అండి అది, పాస్టర్ల భాష కాదు. మీరు వెళ్ళిపోతే దశంభాగాలు ఎలాగొస్తాయండి మాకు, మీరు వెళ్ళిపోతే కానుకలు ఎలాగొస్తాయండి మాకు, మీరు వెళ్ళిపోతే గుడి గంటప్పుడు కొంటామండి మేము, అడుక్కునేవాళ్ళు అండి వీళ్ళు. వాళ్ళు అడుక్కునేవాళ్ళు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా. వెళ్ళిపోతాగల వెళ్ళిపో అంటాను, ఎవరినైనా వెళ్ళిపోతావా, వెళ్ళిపో. దేవునిలో ఉన్నవాళ్లే నిజమైన క్రైస్తవులు, శిష్యులు. ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట, మీరు అనేక మందిని మార్చండి, మాటలు చెప్పి మార్చండి, వాళ్ళెదురుగా క్రైస్తవులుగా జీవించి మార్చండి, మీ మంచితనం వాళ్ళు కనబడాలి కదా, మీ గివింగ్ వాళ్ళకి కనబడాలా. మరి 31 కదండి ఈవేళ, నిన్న 30వ తారీఖునే పిల్లలందరికీ లక్షల రూపాయల జీతాలు పంపించేశానండి. అర్ధగంటలో వెళ్ళిపోతాయండి, ఇండియాలో ఏ మూలు ఉన్నా వాళ్ళు వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోద్ది. అర్ధగంట ఓ మెసేజ్లు వచ్చేస్తుంది, అటక 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 అటక. మా డాడీ ఎంత ప్రేమ గలవాడు, మా డాడీ అనుకున్న టైంకి పంపించేస్తారు, మా డాడీ ముందాలోచన గలవాడు అని. డాడీ పాస్టర్ ప్రసంగికుడు ఎవరైనా అండి, ఏ పేరుతో పిలువబడినా వాళ్ళు ఇచ్చేవారై ఉండాలి, తీసుకునేవారు కాదు. నా పిల్లలు నాకిస్తారు, ఉన్న పిల్లలు నాకిస్తారు, లేని పిల్లలకి డాడీ పంచుతాడు. అదేనండి నా కార్యక్రమం, నేను దాచుకోను, భద్రపరుచుకోను. అడుగుతానండి నీకు ఏమైనా కావాలా అని. ఏ పాస్టర్ని అడుగుతాడండి ఏమైనా కావాలా అని? డబ్బులు ఇచ్చామనుకోండి బైబిల్ అలా గిప్పి అందులో పెట్టమంటాడు. పాస్టర్లు ఎప్పుడు అని చూసారా దండుకోవడం? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకున్నానుకోండి, వీడి చేతిలో బైబిల్ ఉంటుంది, బైబిల్ ఇలా గిప్పుతాడు, ఇలా బైబిల్ పట్టుకొని ఇలా గిప్పి అందులో పెట్టామా మూసేస్తాడు. తర్వాత వాడు ఇప్పి తీసుకుంటాడు ఇంటికి వెళ్ళి లెక్క పెట్టడానికి. క్రైస్తవ్యం చెడిపోయిందండి. నువ్వు ఇవ్వాలి 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 అని దేవుడు నేర్పిస్తే
నాకు కావాలి, నాకు పిల్లలు కావాలి, నా పిల్లలకు చదువు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నా పిల్లలకు ఉద్యోగం కావాలి, మా పిల్లలు విదేశాలకు వెళ్ళిపోవాలి, మా పిల్లలు విదేశాల్లో గొప్ప గొప్ప చేత, ఇదేంటండి అడుక్కోవటం ఏంటండి క్రైస్తవ్యం అంటే? రేపు 4వ తారీఖు వచ్చేస్తారు నా పిల్లలు, వాళ్ళందరికీ ఒక కండిషన్ పెట్టాను, 4వ తారీఖు వచ్చిన వాళ్ళు 20వ తారీఖు వరకు క్యాంపస్లో ఉంటారు, 3 క్యాంపస్ల్లో. మధ్యలో వెళ్ళిపోయిన వారికి వాళ్ళ భోజన టికెట్ తీసుకోబడుతుంది, వాళ్ళకి అన్నం పెట్టవండి. నూరుస్తుంటుంది ధాన్యాన్ని, నూరుస్తుంటుంది పశువు. మూతికి ఏమి చేయొద్దు అన్నాడు దేవుడు? చెక్క వేయకండి, ఎందుకంటే అది కష్టపడుతుంది, అది తొక్కుతుంది, తిరుగుతుంది చుట్టూ తొక్కుకొని, దానికి మరి ఆకలేస్తుంది, కొన్ని గింజలు తిన్నామండి దాన్ని. నూర్చెడు ఎద్దు మూతికి చెక్కము తగిలింపవద్దు. దేవుని పని చేసేవాళ్ళు బ్రతికిపోతారండి, నో ప్రాబ్లం, నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందుకే సెమినార్కి వచ్చేవాళ్ళు 4వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే మూతికి చిక్కాలు ఉండవు. మీకు ఫుడ్ ఫ్రీ, మార్నింగ్ టీ, కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం 1 మీల్, మళ్ళీ ఈవినింగ్ టీ, మళ్ళీ ఈవినింగ్ రాత్రికి మంచి భోజనం. ఫ్రీగా పనిచేస్తున్నారండి వాళ్ళు. దేవుని దొడ్డులు కడుగుతారు, బాత్రూములు కడుగుతారు, వాకిళ్ళు తుడుస్తారు, పిల్లలకు పాఠాలు చెప్తారు, పిల్లలకు మళ్ళీ మొత్తం అన్ని భాషల్లో వాళ్ళు బోధిస్తారు, అన్ని పనులు వాళ్ళే చేస్తారండి. పాపం పని చేయాలి, పని చేయకపోతే జీతం ఇవ్వరు కదా. మీరైనా పనికి వెళ్తే జీతం ఇవ్వరు అనుకోండి, మీరు పని చేస్తారా? మీరు పని చేస్తే వీళ్ళు జీతం ఇవ్వకపోతే ఆ పనికి మీరు వెళ్ళరే. దేవుని పని చేయకపోతే దేవుడు తన లోకానికి మిమ్మల్ని రాణిస్తాడా? మీకు ఇక్కడ తిన్నగా తిండి పెడతాడా? పెట్టడండి. నేను చూడండి, ఎలా కోటు సూటు కారు మేడ ఎవరిచ్చారనుకున్నారు? అమెరికా వాడా? ఆడే పెద్ద అడుక్కు తిన్న అన్కల్చరల్ డర్టీ ఫెలో ఎవ్రీ అమెరికన్. అక్రమకారులు ఎవరిని అడుక్కోరండి, ఎవరిని, నో బడీ. నాకేటండి, నా తండ్రి మల్టీ మిలియనర్, మా నాన్న ఎవరు నేను ఎప్పుడు చెప్పుకుంటాను, మా డాడీ ఎవరు బ్రిలియనర్ ట్రిలియనర్, ప్రపంచంలో ఎవరండి అతని కంటే గొప్పవాడు ఉన్నాడు, ఆయనే నా తండ్రి అండి. నా తండ్రి తన కొడుకుని నన్ను ఎంత ముద్దుగా చూసుకుంటాడు, ఒరే నువ్వు పెద్ద అయిపోయినా ముసలైపోయినా తలపడిపోయినా నేను ఎత్తుకుంటాను రా అన్నాడు. అంత తండ్రి ఇక్కడ ఎక్కడైనా భూమి మీద ఉన్నాడండి? నన్ను ఎత్తుకోవడానికి మా తండ్రే లేడు ఇక్కడ, నన్ను కన్న తండ్రి, మా అమ్మ లేదు, కానీ నా పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన నమ్మండర్రా, మీ ఉద్యోగాలు నమ్ముకోకండర్రా, మీ అమ్మబాబులు నమ్ముకోకండర్రా, మీ బంధువర్గాలు నమ్ముకోకండర్రా, మీ ఏలిన వారిని నమ్ముకోకండర్రా, అంటే భర్తలో మీ దేవుణ్ణి నమ్మండి. నిన్ను నమ్ముకోనని మీ భర్తతో చెప్పకండి, నువ్వు నమ్మకుండా ఉండు, దేవుణ్ణి ఎక్కువ నమ్ము, అప్పుడు మీ ఆయన లైన్లో పడిపోతాడు గాడీలో, నువ్వు చక్కగా మీ ఆయన కాపాడుకుంటావు. ఆమె మంచి ప్రవర్తన వలన భర్త అలా నడవడిని రాగొట్టుకొనవచ్చును, లేకపోతే భర్తను మార్చలేరు మీరు. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటాడు, అంతే. ఒకటి వేస్తే వంటగదిలో పడిపోతావు. అతను మార్చాలంటే నీ మంచి ప్రవర్తన, అది రావాలంటే నీ తండ్రిని మాత్రమే ప్రేమించాలి. మగ్ధలేని మరియా యేసును ప్రేమించిన విధానం, ఓకేనా? ఈ సంవత్సరం అయిపోతుంది కదా అని ఎక్కువ చెప్పాను మీకు, మళ్ళీ సంవత్సరం రాదు కదా, వచ్చే సంవత్సరానికి మనలో ఎవరు పోతారో తెలియదు, చాలామంది పోయారండి కిందటి సంవత్సరం, అంతకుముందు సంవత్సరం చాలామంది పోయారండి. సంవత్సరం మనలో నుంచి వెళ్ళిపోతుంటారండి, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉంటారో ఉండరో తెలియదండి. అందుకే ఇప్పుడే చెప్పేశాను,
సంవత్సరానికి సరిపోయిన డోసు ఇచ్చేశాను మీకు. మందు వాడారా? బాగుంటారు. మందు వాడలేదా? ఉండరు. ఇంటర్నేషనల్ ఆనందం పాడదామా? దేవుణ్ణి స్తుతిద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.